పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్ చేశారు. రాజకీయాలలో డబ్బే ప్రధానం కాదని హితవు పలికారు. పైకమ్మం జిల్లా నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డిపై మండిపడ్డారు. నువ్వేదో చేస్తావని పాలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదన్నారు. అప్పనంగా వచ్చిన డబ్బులతో విర్రవీగాలని చూడకు అని మండిపడ్డారు. బెదిరించి తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత నీకు రాసుకొని పోసుకొని తిరుగుతుంది ఆవిడ అనుకునే అనేక మంది ప్రజాప్రతినిధులు వారందరూ కాంగ్రెస్ మీద ప్రేమతో ఉన్నవాళ్ళు. వాళ్ళ గుళ్ళలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళందరూ నువ్వు ఎన్ని కట్టలు కట్టినా ఎన్ని కాంక్రీట్ గోడలు పెట్టినా వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కండవే కప్పుకుంటారని ఈ వేదిక అంతేకాదు, అప్పనంగా నీ దగ్గర డబ్బు వచ్చిందని అప్పనంగా నీ దగ్గర డబ్బు ఉందని డబ్బు ఉంది అని మధ్యలో ఏదైతే ఎర్రగొడుతున్నారో డబ్బు ఒక్కటే రాజకీయాన్ని చేయదు, డబ్బు ఒక్కటే రాజకీయాలు శాసించవు. ఒక చిన్న పాత్రనే దూషిస్తుంది. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మీరు ఏమి డబ్బులు సంచులు తీసుకొచ్చి ఎక్కడ ప్రజలు నిన్ను గెలిపించారు? ఎన్ని డబ్బులు ఇచ్చినామని ఆనాడు అధికారంలో ఉన్న పార్టీని కాదని నిన్ను ప్రజాప్రతినిధి చేశారో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో.